హలో మిస్టర్ ఎస్ఆర్బి అండ్ గజని, ఈ గేమ్ చాలా జాగ్రత్తగా ఆడండి, ఎందుకంటే ఈ వీడియో పెట్టేది నా ఛానల్లో, మీ తుంపర్ ఛానల్లో కాదు. సో భయపడాలే, వీడియో పెట్టాలే, 100 లైకులు రావాలే. సంజే ఏది పొట్టగో సంజే, నువ్వు చెప్తే మేము వినల్లా, పెద్ద యూట్యూబర్ నేను నీకంటే. అయితే అందులో నా పాత్ర లేనిదే నువ్వు పెద్ద యూట్యూబర్ గా ఎదిగావా? పాయింట్ ఎస్ఆర్బి ఇది కానీ నువ్వు ఇవ్వయ్ వాన్ పక్క సపోర్ట్ చేస్తున్నావు, ఏ ఊళ్ళేమో తిమ్మిరిగుందే. అయ్యో లేదు మామా, నాకెందుకు ఉండాలి? మళ్ళీ నువ్వు వాన్ పక్క మాట్లాడుతున్నావు, ఊరికనే ఉత్తుత్తా. నేను ఎప్పుడు నీ పక్కనే, మనం మనం పదం పరం, జై హింద్ వందే మాత్రం నువ్వే అంటా కదా ఇప్పుడు. అలాంటిది నేను నిన్ను వదిలేసి వాన పక్కకి ఎట్లా పోతా లఫ్ట్ గన్ పక్కకి? ఏంది రో గజని, చాలా ఎక్కువ చేస్తున్నావు. తక్కువ చేస్తే ఎస్ఆర్బి తిడతాడని పెట్ట నా కొడుకులరా, కుళ్ళురా మీకు కుళ్ళు. ఇప్పుడు నేను కూడా యూట్యూబర్ని అని పుట్టకో సీడు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే యూట్యూబరు కుళ్ళుకుండే నేను చూసి. అయినా నీకేం తెలుసురా నా గురించి, కుద్రోళ్ళ అకౌంట్ తో ఆడే వన్వి, మగోని అయితే నీ అకౌంట్ తో ఆడు. నా అకౌంట్ బాడీకి ఇచ్చిన 150 రూపాయలకి 2 రోజులు, అందుకే శివుని గా నా అకౌంట్ తో ఆడతాండ. నా అకౌంట్ తో వచ్చింటే ఇప్పటి 10 గిరణులు కొట్టేసింది. నమ్మే వాళ్ళకి చెప్పి ఇలాంటివన్నీ, నమ్మని నాలాంటి వాళ్ళకి కాదు. అయితే ఏం సార్ బిన్నోడింది? ఏం లేదు లేవు, ఇనికి మళ్ళీ అని ఇడిమర్ చెప్పలా ఎరిహూక్కి. ఎస్సీబీకి నువ్వైతేనే కరెక్ట్ ఎస్ఆర్బి, ఇటు నా మాట అసలు లెక్కే చేయడు. నేను లెక్కల్లో వీక్లే. ఏమి కొడ దిగొస్తున్నావు, డ్రా పెరుగుండకే, అది నాది దందా బాగురు అబ్బా బాబా డ్రా తా నింగోడు. ఇద్దరు ఒకటి టీమా వేరే వేరే, మీరు కొడకల్లరా రాన్రా, మీరు ఒక టీం అయినా వదలను వేరే వేరే టీం అయినా వదలను, ల్యాండ్ మెయిన్ లో పెట్టి కూర్చుంటారా, మీరు నేను తేల్చుకుందాం. ఐ యామ్ వెయిటింగ్. అబ్బా అబ్బా అన్న ఉరుకుతూ వస్తుండు, ఏడి కన్నా ఏడి ఉరుకుతూ వస్తుండు. వీడియో ఇంకోటి బాంబులు అయిపట్టా వీడు, ఏ ఊర్రా రాజా నీది, బాంబులు ఇస్తావా బాంబులు నా మీదకే, అవురేడు మళ్ళా ఇస్తాడు. ఏదేనంటే లెక్క జమ ఉందా లేదా దీనికి, నువ్వు సావురా అంతలోపు వాడు, నేను లెక్కలు మళ్ళా తేల్చుకుంటాం. అబ్బా పైన కూడా విని జతగాడు, వద్దులే ఈ లెక్కలు మళ్ళా తేల్చుకుందాం, ఫస్ట్ పోయి డ్రాప్ లోడ్ చేసుకుందాం. అబ్బాబ్బాబ్బా ఏ గ్రోజరా ఎత్తుకో, ఏ గ్రోజర్ ఏ పడింది నా వానికి కూడా, కాకపోతే 99 పడింది, వంద నాకు 299 పడినట్టుంది. బొయ్ అయిపోయినా ఒకటి ఏటికి, శివా 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 గదిని గదిని గదిని, వన్స్ 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 ర్యాండమ్ వన్స్, నీకు లైక్ అని కొట్టిన వన్స్, కమాండ్ వన్స్, నువ్వు ఇవ్వగలవు. బా థ్యాంక్స్ రా బొమ్మడిది, ర్యాండమ్ ప్లేయర్ వేయినా బాగరివే ఇచ్చినావు, నీ ఎక్కడ నేనే పెళ్లి చేసుకుంటాలే. నీకు అర్థమవుతుందా? దిగు జేటిన్ చేతిలో ఉంది, ముందర ఎనిమిది ఉన్నారు, ఎట్లయితే గట్లా యుద్ధానికి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ఒక చిన్న ఆశ, అదేంటంటే చావు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుగు ఉండకూడదు, నా చెయ్యి నా మీస మీద ఉండాలా. నీకు మీసాలు లేవు కదా మామా, ఒరే డైలాగ్ అన్న చెప్పనీరా, నువ్వు దాంట్లో కూడా గ్యాలీ దీళ్ళని చూడద్దు. సారీ సారీ కంటిన్యూ కంటిన్యూ. ఇంకా ఏమి కంటిన్యూలే, నాకు మీసాలు లేవని వీళ్ళకి తెలిసిపోయింది. హే ఇంకి దుడు 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 అయిపోయా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నా దగ్గర ఒక్క గన్ను మాత్రమే ఉండే, అది చూసేమో నువ్వు పాపం దయా జాలి కరుణ చూపి నా చేతిలో చచ్చిపోయి, నాకు వుడ్ పికర్ MP5 Level 3 హెల్మెట్, Level 2 వేస్ట్, ఇంకా కొన్ని గ్లోవల్స్ కూడా ఇచ్చావు, నీ గుండె బతకాలి. ఏంది బతికేది పుట్టకోసి SMP పాడుతోబ్బి? అయ్యా బతకాలి అంటాము, దాని అర్థం నిజంగానే బతకమానే. హే అక్కాయి, ఎవరు నువ్వు అత్తింటి నుంచి మెరుపు తీగలా పరిగెడుతున్నావు, నీ అత్త కొట్టిందా లేక నీ భర్త కొట్టాడా? తప్పమ్మా తప్పు, అత్త కొట్టిందని లేదా భర్త కొట్టాడని అలా అత్తింటి నుంచి అడిగిపోకూడదు, నీ కట్నం డబ్బులు బొక్క. ఇప్పుడు మేము సరదాగా భీమశక్తి నుంచి పీక్ వచ్చినాము, ఇక్కడ ఎవడో కూడా కనపడలేదు, ముందర ఎవడో మినీ లాంచర్ వేసినాడు, అదెక్కి సుయ్యని పోదాం. ఒరే 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 అబ్బా అబ్బా నీ అమ్మ కడుగు మాడా, ఆపరా ఆపరా అడే ఆపరా. మయ్యా ఏంటి ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి కొట్టినాడు వీడు, ఇంకొక బుల్లెట్ పడేంటే. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ కాల్చాలా పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చదు. ఓకే సార్. దేవుడు ఉన్నాడు నా పక్క, నేను విన్నాను నేను ఉన్నాను అంటూ వగ్గల సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సార్ లెక్క ఎవడు కిటికీ దుంకేకి అదగా తనుకులాడుతున్నాడు, నన్ను అడిగితే నేను దింపదా కదా, బా సూది సూది. ఏందనుకుంటున్నావు రను, ఏందనుకుంటున్నావు, ఎస్ఆర్బి గాని లెక్క బాటగానే కాదు నేను, ఐక్యూ లెవెల్ 300+99+66 ఉంది నాకు. సో ఇది పలకడానికి ఆలస్యం అవ్వచ్చు కానీ బిత్తర చూపులు చూసే దాంట్లో నెంబర్ 1 ప్లేయర్ నేనే. ఎవడుకన్నా బిడ్డవి నువ్వు, పైనుంచి తప్పించుకుని వస్తే కింద వెతకలేము చంపలేము అనుకున్నావా బ్లడ్ ఫుల్? అయ్యా 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 కొడకనన్నీ కొడతావా? ఎవడు రవిని కొట్టింది? నేనే మామా. మెట్టితో కొడతాను మామా అంటే ఈ కిల్లుతో నువ్వు నన్ను మామా అని పిలిచే హక్కు కోల్పోయావు. ఎందుకు మచ్చా? అవును మళ్ళా మచ్చా అంటాడు. సరేలే అయితే గొజ్జా అంటా. వద్దులే మావా మచ్చానే బెటరు, నువ్వు అలాగే కంటిన్యూ చెయ్యి.
అబ్బా, నా జీవితంలో ఇదే నా ఫస్ట్ పర్ఫెక్ట్ ల్యాండింగ్. ఈరోజు నేను పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేశాను. దానివల్ల నాకు ఇప్పుడు ఒక కిల్ వచ్చా. ఈ పక్కన ఎవడు ఇంగోడు ఉరుకుతాడు. యాడిగిరా బిడ్డ ఉరుకుతున్నావు. గ్లూవాలు వేస్తే కొట్టలేననుకున్నావా? ఇప్పుడు చూడు ఎలా మ్యాజిక్ చేసి కొడతాను. కాకపోతే అంతకంటే ముందు ఈ పక్కన ఒకడు నస పెడుతుండు. పుట్టుకు పుట్టుకు పుట్టుకొని సెలెన్సర్ పెట్టి కొడుతూ మూడు పక్కల ముగ్గురు క్లియర్ వన్స్. నువ్వు ఇంకా ధైర్యంగా వచ్చాయి, నేను చూసుకుంటా. నీ మీద చిన్న ఈగ కూడా వాళ్ళనివ్వను. చెప్పు చెప్పు, ఇంకా ఎన్ని మాటలు చెప్తావో చెప్పు. వాడిని కిల్లులని దొబ్బేసినావు, వాడు మెడితో ఏడ కొడతాడేమో అని వాడిని కాపనట్టు మాడుతున్నావు. అబ్బా, ఏమి తెలివిరా మచ్చనేది దొంగనా కొడుకు. హేయ్, ఏమి నా తెలివిని దొంగ తెలివితో పోలుస్తున్నావు? నక్క తెలివినాది, దొంగతో గింగతో పోలిస్తే మర్యాద దక్కదు. దిగురా భైరవ. ఇంకా షేర్ఖాన్ మనుషులు 8 మంది మాత్రమే బతికున్నారు. ఆ 8 మంది సాలో నిన్ను పండబెట్టి. ఏంటిది, నీ లెక్క చేత కాని వాడిని కాదు నేను. వాళ్ళ చేతిలో పండ పెట్టించుకునేకి పండ పెట్టేవాన్ని. ఏమి చేసేవాన్ని? పండ పెట్టి అబ్బా 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 అబ్బా, ఊరికే పొరుసానికి గట్టి గరచకూడదు ఫ్రెండ్స్. వాళ్ళు వాంచుతున్నారు. మా మామ రివై ఇద్దురా మామ, నువ్వు వచ్చి. ఆ వస్తున్నా వస్తున్నా. బాటుగా గ్లోవల్ వేసుకునేది లేదా? వాళ్ళు కొడదంటే బిత్తరచి బోలు చూసుకుంటా గమ్మని నిలబన్నావు. మా గదిని కానీ కొట్టే అంతటి మొగోలరా నా కొడకల్లరా మీరు? వాడు చూసేకి ఎంతకాయ మాదిరి కనస్తాడు, కానీ చొరచాప పట్టుకుంటే పిక్కలే కొరికేది. అబ్బా నువ్వెవరే కిల్లి పాపా, కిటికీలోంచి దుంకి మరీ వస్తున్నావు. మనమో పిక్కిలు దొబ్బేసా, వాడు ఎక్క అనుకున్నా 20 ఇస్తే అప్పుడే వదిలే మింగిన్నే బాగుంది. ఇంకా మేము ముగ్గురం ఉన్నాము, ఆపోజిట్ ఎనిమిలుగానే ముగ్గురు ఉన్నారు. ఏదో తేడా కొడతాను నేను ఆయడా. గ్లోవాలు కనస్తున్నాయి. అదిగదిగదిగా ఏం స్ప్రే? కిల్లింగ్ స్ప్రే అంటారా బాబు? ఇంకా ఇద్దరే, కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారు. ఆ ఇద్దరిని నేనే కొడితే 13 కిల్లులైతాయన్నా 13 కిల్లులైతాయి. ఒకవేళ ఒకరిని కొడితే 12 కిల్లులైతాయన్నా 12 కిల్లులైతాయి. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి లెక్క సరాలు రావనే నువ్వు అంత గట్టిగా అరిసి మరీ చెప్తున్నావు. ఆ ఇడు కొల్లుహు కొల్లే, ఇన్ని మాటలు పట్టించుకోకండి. మీరు మీకు లెక్కలు రావని ఎవరు చెప్పినారు? మీరు MBBSలో FRCSలో చేసిన వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ నేనెంత మీ ముందు. ఆ పడింది వీనికి బాగానే పడింది 50 60. ఇంకా సన్నగా దగ్గరికి పోయి పుడు 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 అని కొట్టిద్దాం, భయపడుతుంది. మళ్ళీ గట్టిగా అరిసినామనుకో ఈయన కొడుకులు. వాడు వంశగాడు, ఇడు గదినిగాడు. కిల్లులు లేపేకొస్తారు వెనకమాల వెనకమాల. స్కోప్ దేర్ దేర్ సీసీ అనుకుంటా. అందుకే జనంలో ఉన్నప్పుడు పిత్తొత్తే సెలెంట్కి ఎట్లేసేద్దాము, ఇక్కడ కూడా అలాగే సెలెంట్కి వెళ్ళిపోయి వాడిని వేసేద్దాం. హే దొండకాయ బెండకాయ, నేను మీకు ఇస్తున్నా నా గుండెకాయ. ఫైనల్లీ బోయా విత్ 12 కిల్స్. జడ్జినక్కడ జారే మిఠాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.